వెల్కమ్ బ్యాక్. ఈటెల రాజేందర్ను చంపేందుకు సుపారీ గ్యాంగ్తో ప్రయత్నాలు చేస్తున్నారని ఈటెల జమున తీవ్ర ఆరోపణలు చేశారు. హుజూరాబాద్లోని అమరవీరుల స్థూపంపై ఈటెల రాజేందర్ పేరు ఉన్నందుకే 20 కోట్ల రూపాయలు సుపారీ పెట్టించి చంపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు జమున. ఈటెల పార్టీ మారుతారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అన్నారు ఆమె. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పోరాడుతుందని జమున అన్నారు. పుడుభుజంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఇవాళ 20 కోట్లు పెట్టి మీ ఈటల రాజేందర్ గారిని చంపడానికి రెడీ ఉన్నాం రా అని చెప్పింది ఎవరు? ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు. అంటే అంత ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చి ఇవాళ 20 కోట్లు పెట్టి చంపించుకోవడం కోసమేనా ఇవాళ ఉన్నది ప్రభుత్వం? అంటే 20 కోట్లు పెట్టి చంపిస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎటువైపు పోతున్నట్టు మన ప్రజాస్వామ్యం? అంటే ఎవరు ఆయనకు మాట్లాడితే వాళ్ళని 20 కోట్లు పెట్టి చంపిస్తాడా?